శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూరుపేటలోని శ్రీవాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 30వ తేదీన సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములు పొందాలని తెలిపారు. భక్తులు సాంప్రదాయ దుస్తులతో రావాలని, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యములు, వ్యాపారాభివృద్ధి కలుగుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు అవధానం వెంకట మధు మాట్లాడారు. జై శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానమునందు స్వస్తి శ్రీ చాంద్రమనేన శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి సందర్భముగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానమునందు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర కలశాభిషేక కార్యక్రమమును శ్రీ వాసవి దేవస్థానం సంఘం వారు అన్ని సంఘాల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ ఈ సహస్ర కలశాభిషేకంలో పాల్గొనాలనే ఉద్దేశంతో గ్రామం మొత్తంలో అందరూ ప్రతి ఇంట్లో వాళ్ళు పూజ గదిలో ఉన్నటువంటి కలశ చొంబు, ఇత్తడి కానీ రాగి కానీ ఏ చొంబు వాడతారో పూజకి ఆ చొంబు తీసుకొని అందులో పన్నీరు, సుగంధ ద్రవ్యాలు, ఒక మామిడి మండ తీసుకొని మన దేవస్థానం సూలూరుపేటలో కన్నికా దేవస్థానంలోకి వచ్చినారంటే ఉదయం బుధవారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం వచ్చేవాళ్ళు ప్రతి వారు వీలైనంత వరకు అమ్మవారు శ్వేతవర్ణం అంటే తెల్లని రంగుని ఇష్టపడుతుంది కాబట్టి ఆమె శాంతి స్వరూపం కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించి ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ కలశాలు ప్రతి ఇంట్లో తీసుకొచ్చే వచ్చిన కలశాలు అమ్మవారికి అభిషేకం చేస్తాం కాబట్టి ఆ కలశాలకు కూడా పవిత్రత ఏర్పడి వాళ్ళ కుటుంబాలు గ్రామము దేశం మొత్తం క్షేమంగా ఉండాలని ఈ కమిటీ సభ్యులందరూ కలిసి నిర్ణయించారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరియు ఆ శ్రావణ మాస బహుళ పంచమి నాడు 4వ తేదీ 9వ నెల 4వ తేదీ సోమవారం నాడు అష్టలక్ష్మి హోమము నిర్వహిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని ఆమె యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.